కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సీఏ డ్రైవర్ వేధింపుల వలన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూజివీడు మండలం రావిచర్ల గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఉదయం నుండి ఇప్పటి వరకు శవపంచనామా చేసి కూడా బాడీ ఇవ్వకుండా పోలీసులు హైడ్రామా ఆడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నూజివీడు సీఏ డ్రైవర్ పోలీస్ స్టేషన్లో కొట్టి హింసించడం వలన ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు వాపోతున్నారు. కడపాల కిరణ్ కుమార్ మృతికి నూజివీడు సీఐ అంకమ్మ బాబు డ్రైవర్ కె రమేష్ వలన యువకుడు చనిపోయాడంటూ బంధువులు ఆసుపత్రి వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగాలి అంటూ గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేశారు. నూజివీడు సీఏ అండదండలు చూసుకుని సీఏ జీప్ డ్రైవర్ హింసించాడని బంధువులు గ్రామస్తులు పేర్కొంటున్నారు. కిరణ్ కుమార్ హత్యకు కారణమైన డ్రైవర్ కె రమేష్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. पदनालो तारीख पदहेनो तारीख पदहारो तारीख पीछे मूर्ण साल स्टेशन दिखाई एम जो अब भोजन को अंदर पदूर अना अंदर चूस फोन एकरा फोन मैं गमन मूड सारे अट्ठा बाध पड़े आधा रेल वाश्चे सर अत बल मरणा की హరాస్మెంట్ వల్ల పోలీస్ స్టేషన్ మూడు రోజులు తిప్పి అతను ఒంటరిగా రమ్మని చెప్పి పోలీస్ స్టేషన్ కి ఎంక్వైరీ మీద పిలిపించి హరాస్మెంట్ చేసి మానసికంగా గురి చేసి అతనికి సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారండి. అతను సూసైడ్ చేసుకుంటాం అమెరికన్ న్యూజివీడ్ అమెరికన్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఒకరోజు ట్రీట్మెంట్ అయిన తర్వాత అతను పెన్నమనేని హాస్పిటల్కి రాశారండి. పెన్నమనేని హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత 24 అవర్స్ తర్వాత చనిపోవడం జరిగింది. చనిపోవడం తర్వాత అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇక్కడికి రాశారండి. గన్నవరం పోస్ట్ మార్టం నిమిత్తం ఉదయం 11 గంటలకు వచ్చాము. వీళ్ళు పేపర్ల కోసం అని చెప్పి పోలీసు వారు ట్రీట్మెంట్ కోసం అని చెప్పి ఉదయం నుంచి కనీసం ఇక్కడ ఒక 70-80 మంది ఉన్నామండి. కుర్రాడు అంటే వచ్చిన వాళ్ళ ఉదయం గ్రామంలో మొత్తం గ్రామం కూడా ఎదురు చూస్తా ఉందాం బుద్ధుడి నుంచి మా కోసం. పోస్ట్ మార్టం అయిపోయి 4 అవర్స్ అవుతుంది. ఇంత మాటికి ఆ దగ్గర రాత్నం ఈ కంప్లైంట్ రాత్నం ఆ కంప్లైంట్ రాత్నం ఇదిగో అదిగో అన్నారు తప్ప పోలీసు వారు మాకు సహకరించింది లేదు. మరి డాక్టర్లు మాకు సహకరించింది లేదు. మరి పోస్ట్ మార్టం అయిపోయి 4 అవర్స్ అవుతుంది. మరి అతను తీసుకెళ్లిన తర్వాత మరి అతను తీసుకెళ్లి అతను హెరాస్మెంట్ చేసిన వాళ్ళ అధికారులు తీసుకెళ్లిన వాళ్ళు వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే పోస్ట్ మాకు ఒక బాడీ వద్దండి, మేము వెళ్ళిపోతా సిద్ధంగా ఉన్నాం. ధర్నా చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ధర్నా చేయటానికే ఖాయమే. మీ బాడీ ఉంచుకుంటే ఉంచుకోండి. 4 అవర్స్ అవుతుంది, సమాధానం లేదు. ఇదిగో కంప్లైంట్ ఆ కంప్లైంట్ ఈ కంప్లైంట్ అన్నారు తప్ప మాకు సహకరించింది లేదండి. మరి పోలీసు వారు సహకరించట్లేదు, ఇటు డాక్టర్లు సహకరించట్లేదు, మాకు బాడీ హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. మరి అతనే తండ్రి లేని కుర్రవాడండి, తల్లి పెంచుతుంది. 21 సంవత్సరం అతని జీవనాధారం మీద తల్లి బతకటం, మతను ఇట్లా చేసి చిన్న కుర్రవాడిని ఇలా చేసి చంపడేయడం, మతను అతని జీవనాధారం లేదండి తల్లికి. మరి అతనికి మరి చిత్రవాదాలు చేసి ఒక సిఐ గారు డ్రైవర్ అతని కుర్రవాడు పేర్లు కూడా చెప్పు రమేష్ అంట, పలకలూరు రమేష్. అతను సిఐ గారు మరి పోలీసు వారి ప్రోత్సాహంతో మరి అతని అహంకారంతో మరి ఇట్లా చేయటం జరిగింది. సిఐ గారు కార్ డ్రైవర్ అలా జరగటం జరిగిందండి. దానికి మరి మాకు సహకరించి మరి మీడియా వారు మాకు ఏమైనా సపోర్ట్ సహాయం చేసి మాకు తగ్గి న్యాయం చేయవలసిందిగా ఆ సిఐ గారు డ్రైవర్ ని సస్పెండ్ చేయాలి. మరి అతను హెరాస్మెంట్ చేసిన వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. మీ తగు మాకు మీడియాకు సహకరించాలి, కొద్దిగా మీ తగు న్యాయం చేసేదాకా మేము చేయాలని కోరుకుంటున్నాం.